గురుగారి ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఉంది అసలు ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారం ఏంటండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో బోర్మ వృషభ రాశి వాళ్ళకి గురుకుజులు జన్మంలో సంచారం చేయటం తర్వాత ఆగస్టు ఇరవై ఐదు తర్వాత ద్వితీయ స్థానంలోకి కుజుడు యొక్క సంచారం లాభస్థానంలో రాహు అలానే దశమ స్థానంలో వక్రగతిలో ఉన్న శని యొక్క సంచారం దాంతోపాటు తృతీయ చతుర్థాల్లో రవి యొక్క సంచారం బుధ బుధశుక్రుడి యొక్క సంచారం ఈ నెలాఖరికి మళ్ళీ శుక్రుడు కూడా మళ్ళీ మారటం పంచమ స్థానంలోకి రావటం జరుగుతుంటుంది అయితే గ్రహ సంబంధించిన విషయాలు మనం ముందుకు వెళితే ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు యొక్క సంచారం అనేది సింహరాశిలో ఉండటం దాంతోపాటు వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వృషభం మిథునం కర్కాటకం సింహంలో ఉండటం అంటే చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అనేది సుఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ధనపరంగా ఆదాయం బాగా పెరగటం ఆదాయంతో పాటు ప్రత్యేకంగా అందరి వల్ల ఆనందం అలానే స్త్రీ సౌఖ్యం వాహనాలు లగ్జరీ వాహనాలు కొనుగోలు చేయటం అలానే వాహనాల్లో బాగా తిరగటం తరచూ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉండటం దాంతోపాటు వివాహాలకు విషయంలో అనుకూలంగా ఉండటం అంటే వివాహ సంబంధించిన విషయాలు కొద్దిగా వీళ్ళ వైపు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలా నిశ్చితార్థాలు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు దాంతోపాటు స్థాన చలనము నివాసంలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి అంటే శుక్రుడి యొక్క బలం వల్ల అలాంటి సంఘటన జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే శుక్రగ్రహం వల్ల అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి అని చూస్తే మనకి తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం ఉన్నాడు అలానే ఆయన చతుర్థంలోకి కూడా వెళ్తాడు అప్పుడు ఉద్యోగపరంగా కొంత భద్రత అనేది అవసరం ఉద్యోగపరంగా భద్రత అవసరం ఉద్యోగపరంగా పక్కనుండి అధికారుల యొక్క తోటి గొడవలు పెట్టుకోకుండా తగాదలు పెట్టుకోకుండా ఉండటం మంచిది అంటే ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇబ్బందులు కలగకుండా మనం నెగిటివ్లోనే పాజిటివ్ రావటం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగా అంటే తృతీయంలో రవి మంచివాడే అంటే చతుర్థంలోకి వచ్చిన తర్వాత అంటే ఈ మధ్య ఆగస్టు మధ్య మధ్యంలో అంటే ఇరవయో తారీఖు దాటిన తర్వాత కొద్దిగా పది రోజుల పాటు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని అర్థం ఈ ఇరవై రోజులు మొదటి ఇరవై రోజులు బాగుంటుంది ఉద్యోగపరంగా ప్రయత్నాలు సులీకృతమవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే దీని ఇరవయో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలోనే కొంచెం రవిగ్రహం మారటం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే ఇక్కడ బుధగ్రహం అంటే స్థానంలో బుధుడు ఉంటారు ఈ చతుర్థ స్థానంలో బుధుడు వల్ల ఎలా ఉంటుంది అంటే మనోవికాసము అంటే మనసు ప్రశాంతంగా ఉండటం కార్యసిద్ధి జరిగే అవకాశాలు శుభ కార్యక్రమాల నిర్వహణ అంటే శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు మాతృసుఖము అంటే తల్లితో ఆనందంగా గడిపే అవకాశాలు ఉంటాయి అలానే కుటుంబ సౌఖ్యము అంటే కుటుంబంలో ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే ఇదే బుధుడు ఒక్కరి స్థితిలో ఉండి మళ్ళీ తృతీయంలోకి వస్తాడు అప్పుడు తృతీయంలోకి వచ్చినప్పుడు కొంచెం వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులు కలిగితే వ్యాపారపరంగా ఉండాలి అంటే ఈ నెలాఖరులో అని అర్థం అయితే బుధగ్రహం అనేది ఎక్కువ శాతం వీళ్ళకి మేలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే దానితో పాటు మిగతాగ్రహాల యొక్క కలయిక మనము రాహు బ్రహ్మాండంగా ఉంటాడు అంటే రాహు బాగుంటాడు శుక్రుడు బాగుంటాడు బుధుడు బాగుంటాడు రవి కూడా కొన్ని రోజుల పాటు బాగుంటారు వీళ్ళకి అయితే రాహు వల్ల ఎలా ఉంటు ఉంటుంది అని అంటే శారీరక సుఖము ఇష్టకామ్య సిద్ధి అంటారు అంటే ఇష్టకామ్య సిద్ధి అంటే ఏమిటంటే మనం ఏదైతే కోరికలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి కోరిక అంటే ఏమిటి ఏదో బట్టలు కొనుక్కోవాలి లేదా ఇల్లు కొనుక్కోవాలని ఓ వాహనం కొనుక్కోవాలో లేదా మంచి చదువు చదువుకోవాలి మంచి యూనివర్సిటీలు రావాలి ఇలాంటి కోరికలన్నీ కూడా వాళ్ళకి నెరవేరే అవకాశాలు ఖచ్చితంగా అంటే ఇష్టకామ్య అర్థం సంతృప్తికరమైన ఆదాయము అలానే ఆరోగ్యము కుటుంబాల్లో కొంత కలహాలు చిన్న చిన్న కలహాలు రాకుండా మనం చూసుకోవాలి అంటే ఏదో భార్య మాట భర్త వింటాం భర్త మాట భార్య వింటాం అందరూ కూడా ఒకటే తాటి మీద ఉండాలి అంటే ఒకే విషయాన్ని ఆలోచన చేసి కూలంకషంగా ఆలోచన చేసి ప్రశాంతమైన వాతావరణానికి క్రియేట్ చేసుకోవాలి అలానే నూతన వ్యాపారాల ద్వారా కొన్ని లాభాలు సంతానం ద్వారా సుఖము ఇష్టవాంచ పలసిద్ధి రస్తున్నాయి అన్నట్టుగా అన్ని అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉంటాయి అంటే శత్రువుల వల్ల కొన్ని సమస్యలు చిన్న చిన్న ఆటంకాలు కలిగే అవకాశాలు ఒకటి ఉంటుంది దాంతోపాటు చదువు పట్ల శ్రద్ధ అవసరం పిల్లలకి అంటే విద్యార్థులకు చదువు పట్ల చాలా శ్రద్ధ అవసరం చాలా జాగ్రత్త నుంచి ముందుకు వెళ్ళాలి అలాగే స్త్రీలకి ఉన్నతమైన అభిప్రాయాలు కలగటం ప్రతి పనిలో కూడా ఆటంకాలు లేకుండా ఉండటం అయితే స్త్రీలు ముఖ్యంగా డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు డబ్బులు ట్రాన్సాక్షన్ చేయకూడదు అయితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటే విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు విద్యార్థులైన ఉద్యోగులు ఇప్పుడు డబ్బు సంపాదించడం ట్రాన్సాక్షన్ చేస్తాడు వాళ్ళు జాగ్రత్త పడాలి విద్యార్థులైన చదువు పట్ల శ్రద్ధ స్త్రీలు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి వాళ్ళ డబ్బు విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఎందుకంటే దశమ స్థానంలో శని ఉన్నాడు ఆ శని వక్రస్థితిలో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా బాధ్యతలు కూడా చాలా ఇంపార్టెంట్ అంటే బాధ్యతలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బాధ్యతలు పెరగటమే కాదు కొంత శని వ్యాపారం నందు కొంత లాభం తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి శత్రువులు జయి మన మీద జయించే అవకాశాలు ఉంటాయి అందువల్ల శత్రు సమస్యలు రాకుండా చూసుకోవాలి కుటుంబంలో సంతోషము ప్రయాణము లాభాలు వృత్తిలో వాళ్ళు చేసే ఏదైతే వృత్తిలో ఉంటుందో మంచి ఆదరణ సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే నూతన వస్తువులు అంటే నూతన వస్తువులు కొనుక్కుంటారు బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో కూడిన ప్రయాణాలు లాభాలు దాంతోపాటు ఉద్యోగము పదోన్నతి అలానే ఇంటి ఎందుకు కొంత ఆరోగ్యము కుటుంబంలో ప్రయాణాలు తీర్థయాత్రలు చేసేవాళ్ళు ఎక్కువ మంది అంటే వీళ్ళకి టోటల్గా అన్ని రకాలుగా కొద్దిగా అనుకూలంగా ఉంది బాగానే ఉంది దానికి కారణం ఏంటంటే కొన్ని గ్రహాల యొక్క వృషభ రాశి వాళ్ళకి గోచార రీతి అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు రాహుగ్రహం బ్రహ్మాండంగా ఉంది లాభస్థానంలో ఉండి అలానే శుక్రగ్రహం చాలా బాగుంది స్థానంలో ఉండి అలానే తృతీయ స్థానం రవి యొక్క సంచారము బాగుంది అంటే ఈ మూడు గ్రహాలు చాలా అద్భుతంగా ఉంది జన్మంలో గురువు అనుకూలంగా ఉండడు అనుకూలంగా లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే పొదుపు చేసుకోవాలి డబ్బులు ఖర్చు కాకుండా నేనన్నట్టు ఏరే వాళ్ళకి ఇవ్వకుండా ట్రాన్సాక్షన్ జరగకుండా జారుతుండాలి అలానే జన్మంలో కుజుడు కూడా మంచివాడు కాదు ప్రయాణాలు చేసిన ప్రమాదాలు జరగకుండా జారుతుండాలి ఎవరితో అయినా సరే అతిగా మాట్లాడకూడదు అతిగా మాట్లాడకూడదు పొదుపు చాలా ఇంపార్టెంటే ప్రయాణాలు చేసిన అతి వేగం అనేది పనికిరాదు కరెంటు సంబంధించిన విషయాల్లో కానీ దాంతోపాటు కరెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్న వ్యక్తులు కానీ జాగ్రత్త అప్పుడు ఎప్పుడు ఇరవయో తారీఖు ఇరవై ఐదు తారీఖు వరకు ఇరవై ఐదు తారీఖు తర్వాత మళ్ళీ కుజుడు బాగుంటాడు వాళ్ళకి తృతీయ స్థానంలోకి వస్తాడు ఈ ఇరవై ఐదు వరకు కూడా భూ సంబంధించిన విషయాల్లో కానీ ప్రమాదాల విషయంలో కానీ అలానే మనం ఇళ్ళు కొనుగోలు చేసే విషయంలో కొద్దిగా జారుతుంది అంటే ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా అంగారకుడు బాగాలేదు కాబట్టి భూ సంబంధించిన విషయాల్లో కానీ గొడవలు కానీ తగాదలు రాకుండా కానీ కాపాడుకోవడం చాలా మంచిదమ్మా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి వాళ్ళు తప్పకుండా గణేష నామ స్తోత్రాన్ని చదవాలి అంటే గణపతి యొక్క ఆరాధన చేయాలి ఎప్పుడు చేయాలి బుధవారం రోజున ప్రాతకాలంగా కానీ అంటే బుధవారం వస్తుంది ప్రాతకాలం కానీ కుదరలేదనుకోండి ప్రదోషకాల సమయం ఉంటుంది సాయంకాలం వేళ ఆ ప్రదోషకాల సమయంలో కూడా గణపతి యొక్క ఆరాధన చేయాలి దాంతోపాటు శత్రువులు యొక్క దోషం పోవటానికి తప్పకుండా మనం చేసిన కార్తవీర్యాద్రుని యొక్క మంత్రాన్ని చదవాలి అంటే ఈ రెండింటినీ కూడా మనం చదవటం వల్ల చాలా మంచిది అలా గణపతి యొక్క ద్వాదశనామ గాయత్రి స్తోత్రాలు ఉంటాయి అంటే ద్వాదశ గాయత్రి స్తోత్రాలు అంటారు తత్పురుషాయుధి వక్రతుండాదిమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే పన్నెండు మంత్రాలు ఉంటాయి అవి బుధవారం రోజున ప్రత్యేకంగా ఉదయం కుదరలేదనుకోండి సాయంత్రం చేసుకోవచ్చు గణపతి యొక్క ఆరాధన చాలా మంచిది గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం